దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది మార్నింగ్ 5 to 6 పాలు పొందుతున్నారు? మీరందరూ దేవుని ఎదగాలని కదండి మా ఆశ. 5 to 6 అని, మీటింగ్స్ అని, వాగ్దానాలు అని, మీరందరూ బలపరచబడాలి. దేవునికి ఒక సాధనంగా ఉండాలి, ప్రభు కృపలో ఎదగాలి, పరిశుద్ధాత్మను పొందాలి, నీతి సూర్యుడు దేవాతి దేవుడు అనేటువంటి ఆయన కృప కిందకి రావాలి. కాబట్టి అనేక వాగ్దానాలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, మీరందరూ మీ ఎవరైనా వాగ్దానం కొత్త కొత్త వాళ్ళకి పంపండి. రక్షణ లేని బిడ్డలకి నేను సువార్త చెప్తూ ఉన్నా, యేసు రక్షకుడు దేవుడు మనందరి పాపాల నిమిత్తం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. యేసు ప్రభు నమ్మితే పరలోకము నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి యేసు రక్షకుడు అని ఏ హృదయం అంగీకరిస్తారో రక్షించబడి క్రీస్తు బిడ్డలుగా చేర్చబడ్డారు. కాబట్టి ఉదయం యేసు మీ రక్షకుడిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అమ్మా, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, అనారోగ్యాలతో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, గాయాలతో ఉన్నాం, చెయ్యని నిందలు, కోర్టు కేసులు, భూ సంబంధమైన తగాదాలు, మానసిక ఒత్తిళ్ళు అన్నీ మీకు ఉండొచ్చు. మీ ప్రియులను ఎవరన్నా పోగొట్టుకున్న అనుభవం, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను అట్లా వదలడు. నీ పక్షంగా విజయం ఇస్తాడు, నీ పక్షంగా వ్యాజ్యం ఆడతాడు, నీ పక్షంగా న్యాయం చేస్తాడు దేవుడు. అందుకని ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాల ప్రార్థనలో, వాగ్దానాల్లో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనందరం చదువుకుందాం, విందాం, దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. నేను చదువుతున్నాను మలాకీ గ్రంథం 4:2, అద్భుతమైన మాట. అయితే నా నామందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు వేయుదురు. మనందరం ఎవరి మీద ఉన్నామండి? ఏసయ్య మీద. భయభక్తులు కలిగిన మనం ఎవరు బిడ్డలం? ఆయన పిల్లలం. నాయందు భయభక్తులు గల వరకు నీతి సూర్యుడు, ఈ సూర్యుడు గారు, నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు. ఆయన రెక్కలే మనకు ఆరోగ్యం కలగజేస్తాయట, వింటున్నారా? ఆయన రెక్కలు మనకి ఆరోగ్యం బాగాలేదా ఈరోజు? ఏమైనా సిక్నెస్లో ఉన్నారా? డెత్ బెడ్ దగ్గరికి వెళ్ళిపోయారా? ఒకవేళ మరణకరమైన బాధలు మీకున్నాయా? ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలగజేయబోతుంది. రెండవదిగా, ఆత్మీకంగా ఒకవేళ మీరు బలహీనమైనటువంటి ఆత్మ సంబంధమైన రోగముతుంటే, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కూడా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. పడిపోయిన స్థితి, తప్పిపోయిన స్థితి, తొలగిపోయిన స్థితి, ఎండిపోయిన సమస్యలను బట్టి కృంగి ప్రార్థన మానేసిన అనుభవం దేవుడు లేపబోతున్నాడు. మూడవదిగా, మీరు బయలుదేరి క్రొవ్విన దూడ వలె గంతులు వేయినట్లు. మీరు ఎట్లా అంటే కొవ్విన దూడ ఎగురినట్టు ఎగరబోతున్నారట. ఎవరు? దేవుని పిల్లలు, భయభక్తులు కలిగిన పిల్లలు. మనందరం ఎవరం అండి? దేవుని నమ్మిన వాళ్ళమేగా. దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు, భయభక్తులు. కొంతమంది భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. భక్తి బాగుంటుంది, కొంతమందికి భయం లేదు, ఏ తప్పైనా చేసేస్తారు. కొంతమందికి భయం ఉంటుంది కానీ ఏముండదు, భక్తి ఉండదు. ఈ రెండూ కాదు, రెండూ ఉండాలి. భయభక్తులు గలవారగు మీకు. మీరందరూ భయభక్తులు కలిగినారా? కలిగి ఉంటే సంతోషం, లేకుంటే ఈరోజే భయభక్తుల కోసం ప్రభు సన్నిధిలో మీ జీవితాన్ని సమర్పించుకోండి. నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేయును. కాబట్టి ఆరోగ్యం, ఆనందం, సంతోషం ఇవన్నీ ఒకే బాటలో వచ్చాయి. ఎక్కడి నుంచి రావు? దేవుని దగ్గర నుంచి. అందుకని ధైర్యంగా ఉండండి. దేవుడట మనందరి విషయంలో ఇంత కృప చూపుతున్నాడు. మీరు ఎక్కడ ఉండలేరు, దేవుని రెక్కల నీడలో ఉన్నారు. కాబట్టి ఆరోగ్యమును, ఆనందమును, ఉజ్జీవమును నీకు కలుగజేయుదు. ఆమేన్. ఆరోగ్యమును, ఆనందమును, ఉజ్జీవమును మీరు బయలుదేరి గంతులు వేదనంటే ఒకదొక ఉజ్జీవం, ఆరోగ్యం, ఆనందం, ఒక ఉజ్జీవాన్ని నేను మీకు కలుగజేతును. ఆమెనని చెప్పండి. అందరూ ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, రిసీవ్ చేసుకోండి. ఎక్కడైనా భక్తి భయం లేని జీవితం ఉంటే క్షమించమని అడగండి. భయభక్తులను కలిగిన బిడ్డలుగా మార్చమని అడగండి. మీ ఇంటి వారిని అందరిని అట్లా ప్రిపేర్ చేయండి. ఈ వాగ్దానం ఒక లైక్ కొట్టి, అందరికీ షేర్ కొట్టి, చక్కటి కామెంట్ పెట్టి ప్రార్థించండి. 5 to 6 మన యూట్యూబ్లో వస్తున్న ఆరాధన, అది భయం ఉన్నోళ్ళే, భక్తి ఉన్నోళ్ళే 5 to 6 లేసి కూర్చుంటారండి, ప్రేయర్లో వింటారు. కాబట్టి అది వినండి, వ్యక్తిగత ప్రేయర్ చేసుకోండి. ఈవినింగ్ అద్భుతంగా సభలు కల్వరి ప్రామిసినట్లు చూడండి. ఈ వాగ్దానం మీ అందరూ స్వతంత్రించుకుందరు గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధి నింద గాయం ఉన్నవారికి విడుదలని అద్భుతాన్ని మీరు చేయండి. పడిపోయిన ప్రాకారాలు కట్టబడాలి,
కృంగిన వారు లేవాలి. పడిపోయిన ఆత్మీయ స్థితిగతులు మారిపోవాలి. ఎండిపోయిన జీవితాలు చిగురించబడాలి. గర్భము లేని స్త్రీలు గర్భములు తెరవబడి వారికి చక్కటి బిడ్డల్ని ఇయ్యండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం. విడిపోయిన భార్యాభర్తలు కట్టయ్యా. ఏసయ్యా వారి జీవితాలను సరిచేయిన ఆయన. ఇతర దేశాల్లో ఉన్న మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో క్షేమము, వారి పిల్లల మీద, వారి మీద శత్రు దాడి నుంచి లేవనెత్తి యవనులు, పిల్లలు, వృద్ధులు, ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి అక్కడ దేశాల్లో రక్షణ, ఉజ్జీవం, ఆత్మీయత మీరు దయచేసి సంఘాలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశాన్ని రక్షించి భారతదేశ ప్రజలకి న్యాయ పరిపాలన, సమాధానకరమైన పరిపాలన, క్షేమము, విస్తరణ మీరు దయచేయమని అడుగుతున్నాం. క్రైస్తవ సమాజాన్ని మీరు కాపాడయ్యా. దైవజనులు, దైవజనులు వారి బిడ్డలని, సంఘాలని మీరు ప్రొటెక్ట్ చేసి శత్రుని, మనుషుల దురాలోచనల నుంచి విడిపించి ఒక్కొక్క సంఘాన్ని, సేవకుల్ని మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, రక్షణ లేని కుటుంబాలు ఎందరో రక్షించబడాలి. మారు మనసు లేని బిడ్డలు మారు మనసు పొందాలయ్యా. అయ్యా, బంధించబడిన వారి బంధకాల నుంచి విడుదల పొందాలయ్యా. అట్టి వారిగా ప్రతి బిడ్డలు మీరు లేవనెత్తండి. ఇదిగో ఈరోజు మ్యారేజ్ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ క్రొవ్వైన దూడవల ఈ సంవత్సరం వారి గంతులు వేసి ఆశీర్వదించబడాలి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారి యొక్క బర్త్డే సందర్భంగా వారు నూతన ఆరోగ్యంతో, దీవెనలతో, శుభములతో, నాయన నూతన బలముతో వర్ణింపబడాలి. నాయన, మా ప్రియులందరిపై విడుదల ప్రకటిస్తున్నాం. జరుగుతున్న నాయన 14, 15, 16 ఈ దినం నుండి సభలు కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో బలంగా మీరు జరిగించండి. లైవ్ వింటున్నవారు, వాగ్దానం వింటున్నారు, ఉదయకాల ప్రార్థనలు ఉన్నవారు బలం పొంది నిలబడాలి. నీకోసం గొప్ప కార్యాలు చేయమని, మా అందరితో మీరుండమని, కృపయు క్షేమము విస్తరించునుగాక. కల్వరి మినిస్టర్కు విరోధమైన నాలుక, నోరు మూయబడి నీ కార్యాలు జరుగునుగాక అని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది ఉదయకాల ప్రార్థన వింటున్నారండి? వాగ్దానం రెండోది మార్నింగ్ 5 to 6 మాత్రం మీరు అందరూ వినండి. వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా 5 to 6 పాస్టర్ ప్రవీణ్ నుండి, యూట్యూబ్ నుండి మీకు లైవ్ వస్తుంది. అందరూ ప్రేయర్లో ఉండండి, వాక్యం వినండి, ప్రార్థనలు ఉండి ఈ దినం దేవుని వాగ్దానం చూడండి. దినచర్య ప్రార్థనతో, వాక్యముతో ప్రారంభించండి. ఈరోజు నుండి అద్భుతమైన సభలు హైదరాబాద్, సికింద్రాబాద్, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన, మీ అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినా ఫ్రీ అకామిడేషన్, భోజనాలు, వర్తమానం, వర్షిప్, శుక్రవారం ఈరోజు ఈవినింగ్, శనివారం ఈవినింగ్, ఆదివారం 3 ఆరాధనలు 7 to 9, 10 to 12, సాయంత్రం 5:30 to 8:30 ఈవినింగ్ సర్వీసులు, ఆయిల్ అనంటింగ్ సర్వీస్, మరి మధ్యాహ్నం ప్రామిస్ ల్యాండ్లో బ్యాప్టిజం కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ 3 దినములు వేస్తే గడిపింది బలమైన కార్యం చూసింది. ఈరోజు నుండి జరిగే ఈ సభల్లో మీ కుటుంబాలతో పాటు పాలు పొందండి. ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించండి, ఉదయకాల ఆరాధనలలో ఏకీభవించండి. అంతేకాక ఎవరు బెల్లంపల్లికి రావాలన్న శనివారం జరిగే సువార్త సభకి రండి. సాటర్డే అద్భుతమైనటువంటి సభ, అనేక మంది వచ్చి పాలు పొంది ఉండి ప్రార్థన చేయించుకొని ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయి వెళ్తుంటారు. కాబట్టి ఈ ప్రకటనలు గమనించి 20వ తారీఖు దైవజనుల సదస్సు, 20 బెల్లంపల్లిలో ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు దైవజనుల, దైవజనరాల సదస్సు. కాబట్టి గురువారం ఉదయం మరి అద్భుతంగా జూన్ 20వ తారీఖు ఈవినింగ్ మంచి ఆయిల్ అనంటింగ్ సేవకు గ్రాడ్యుయేషన్ సర్వీస్ కూడా ఉంటుంది, మిస్ చేసుకోకండి. మనందరము ప్రభు కార్యం చూడబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలా.